హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు తిరుమల కలెక్షన్స్. దిస్ ఇస్ శ్రీ మల్లిక. ఈరోజు మీ ముందుకు అల్టిమేట్ అసమ్ వావ్ కలెక్షన్తో వచ్చేసాను. ద బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ థ్రెడ్స్ అనమాట. లిటరల్లీ బోటిక్ వాళ్ళకి కానీ బయట పీపుల్కి కానీ ఎవరికైనాను, వన్ సెకండ్, ఎవరికైనాను చాలా 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 యూజ్ అయ్యేటువంటి థ్రెడ్స్ అనమాట ఇవి. ఇవి మీకు బయట వచ్చేప్పటికీ మినిమం టు మినిమం మీటరు లైక్ 10 రూపీస్ నుంచి 20 రూపీస్ మీ మీ ఏరియాస్ని బట్టి తీసుకుంటారనమాట. సో మన దగ్గర మీటర్ వచ్చేప్పటికీ ఇది 10 మీటర్స్ వచ్చేప్పటికీ 50 రూపీస్ పడుతుంది. 10 మీటర్స్ వచ్చేప్పటికి 50 రూపీస్ పడుతుంది. దిస్ ఈజ్ ద క్వాలిటీ. క్వాలిటీ పరంగా కూడా ఎటువంటి కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు. అండ్ ఎందుకు ఇంత తక్కువ ప్రైజెస్ అంటే, లైక్ మన దగ్గర ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తెచ్చుకున్న ప్రోడక్ట్ అనమాట ఇది. చాలా చాలా మంచి ప్రోడక్ట్. సో ఇది ఇవి దేనికి యూజ్ చేస్తారు అంటే అందరికీ తెలిసే ఉంటుంది. వెనక కానీ ఈ లట్కన్స్ అంటారు కదా, అవి వేలాడ తీసుకోవడానికి అండ్ ఎట్ ద సేమ్ టైము ఏంటి బ్లౌజెస్కి వెనక థ్రెడ్స్ లాగా కట్టుకుంటారు కదా, వాటికి వాటికి యూజ్ చేసుకుంటాం. వీటిలో ఉన్న కలర్స్ వచ్చే 10 మీటర్స్ వచ్చేప్పటికి 50 రూపాయలు. సారీ, yes, 10 మీటర్స్ 50 రూపీస్. 10 మీటర్లు 50 రూపాయలు మాత్రమే. మీరు మినిమం ఈచ్ కలర్కి వచ్చేప్పటికి మినిమం టు మినిమం 5 మీటర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. 10 మీటర్స్ అయితే పక్కా తీసుకోండి, లేదంటే షిప్పింగ్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి చాలా చాలా కాస్ట్ అయిపోతాయి కదా. సో ఈచ్ కలర్కి 5 మీటర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. 10 మీటర్స్ వచ్చేప్పటికి 50 రూపీస్ మాత్రమే. దీంట్లో ఎల్లో కలర్ ఉంది, మెరూన్ కలర్ ఇది వచ్చేప్పటికి. ఇది వచ్చేప్పటికి ఏమంటారు, మెజెంటా పింక్ అంటారు కదా అది. ఇది వైట్ అండ్ సిల్వర్ కాంబినేషను. ఇది రాయల్ బ్లూ కలర్ కాంబినేషను. ఇది కాఫీ కలరు అండ్ ఎల్లో అండ్ గోల్డ్ సేమ్ మళ్ళీ రిపీట్ అయినాయి. ఇది వచ్చేప్పటికి గ్రేప్ కలర్ అనమాట. దిస్ ఈజ్ ద గ్రేప్ కలర్. ఓకేనా, మళ్ళీ ఒకసారి నేను ఇంత 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 తక్కువ ప్రైసెస్కి మీకు ఎక్కడ, ఈవెన్ నేను హైదరాబాద్లో కూడా చూడలేదు ఆల్మోస్ట్. మనం ఇదైతే బోటిక్ పీపుల్కి చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సూపర్బ్గా అంటే 5 రూపీస్ మీటర్ అంటే ఆలోచించండి ఎంత తక్కువ కాస్ట్ అనేది. నా మీకు 5 రూపాయలు పడుతుంది అంటే, ఐ మీన్ మీరు 5 రూపాయలకి ఇస్తున్నారంటే మీకు ఎంత పడుతుంది అని అడగకండి. లైక్ మీటర్కి రూపాయి, ఓన్లీ 1 రూపీ, లిటరల్లీ 1 రూపీ డిఫరెన్స్తో నేను సేల్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే లైక్ ఇట్లాంటి ప్రోడక్ట్స్ కూడా ఉండాలి మన ఛానల్ ఇంప్రూవ్మెంట్కి వచ్చేప్పటికి. మీటర్కి 1 రూపీతో డిఫరెన్స్తో నేను చేయడం అంటే ఈవెన్ నేను కొలిచి పంపించడానికి కూడా నిజానికి అసలు ఆ టైం అనేది నాకు ఇది కాదు, వాల్యుబుల్, ఐ మీన్ చాలా వాల్యుబుల్ టైం కదా. సో చాలామందికి నేను ప్రోడక్ట్ పంపించాల్సి ఉంటుంది. కానీ ఖచ్చితంగా స్వార్థంగానే చెప్తున్నాను, నా ఛానల్ ఇంప్రూవ్మెంట్కి మాత్రమే ఒక మీటర్కి 1 రూపీ అంటే 20 మీటర్స్ పైన 20 రూపీస్ అంటే అనేది కాదు. ఇక్కడ ష్యూర్లీ, డామ్ ష్యూర్లీ మనీ అనేది మ్యాటర్ కాదు. మనీ కోసమే చేస్తున్నామా అంటే ఛానల్ ఇంప్రూవ్మెంట్. ఛానల్ ఇంప్రూవ్మెంట్ అయితే ఫర్దర్గా వేరే వేరే ప్రోడక్ట్స్ అనేవి నాకు వెళ్తూ ఉంటాయి కాబట్టి. సో ఇట్లాంటివి కూడా ఇంక్లూడ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతోంది. సో మీటర్కి వచ్చేప్పటికి 1 రూపీ మార్జిన్ పెట్టుకొని సేల్ చేస్తున్నాను. సో అది వచ్చేప్పటికి మీకు 5 రూపీస్ పడుతుంది మీటరు. ఇది వచ్చేప్పటికి, ఇది కాదండోయ్, ఇంక ఇది నేను పెట్టుకో, ఇది 5 రూపీస్ అంటే ఇంక అయిపోయినట్లే నా పని. ఇది వచ్చేప్పటికి మీకు 9 మీటర్స్ వచ్చేప్పటికి 120 రూపీస్ పడుతుంది. 9 మీటర్స్ వచ్చేప్పటికి, సారీ, 9 మీటర్స్ వచ్చేప్పటికి 90 రూపీస్ పడుతుంది. 9 మీటర్స్ వచ్చేప్పటికి 90 రూపీస్ దిస్ వన్. ఇది వచ్చేప్పటికి 9 మీటర్స్ వచ్చేప్పటికి 120 రూపీస్ పడుతుంది. 9 మీటర్స్ 120 రూపీస్. ఇది వచ్చేప్పటికి 9 మీటర్స్ వచ్చేప్పటికి 180 రూపీస్ పడుతుంది. ఈచ్ మీటరు 20 రూపీస్ పడుతుంది అనమాట. చాలా అంటే చాలా బనారసీ ఇవ్వండి లేస్ లాంటివి, ఇవి చాలా హై క్వాలిటీ లేసెస్ అనమాట, చాలా మంచివి ఇవి. సో ఇవి మీకు బయట వచ్చేప్పటికి 400 అంటే మీటరే 50 రూపాయలు అట్లా అమ్ముతూ ఉంటారు బయట. ఇది వచ్చేప్పటికి మీకు 20 రూపీస్ పడుతుంది, 20 రూపాయలు మాత్రమే మీకు. 9 మీటర్స్ 180 రూపీస్ పడుతుంది మినిమం. ఈచ్ ఇట్లాంటి వాటిలో మినిమం మీరు 5 మీటర్స్ మినిమం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దిస్ వన్, ఇది వచ్చేప్పటికి 9 మీటర్స్ వచ్చేప్పటికి 250 రూపీస్ పడుతుంది. 9 మీటర్స్ వచ్చేప్పటికి 250 రూపీస్ పడుతుంది. వెరీ హై క్వాలిటీ లేసెస్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పాలి. అండ్ ఇది వచ్చేప్పటికి 9 మీటర్స్ మీకు, ఇది 9 మీటర్స్ 120 రూపీస్ పడుతుంది. అంటే యాజ్ పర్ ద వీవింగ్ అంటే క్వాలిటీని బట్టి మాకు ప్రోడక్ట్ అనేది ఇది అవుతుందన్నమాట. ఇది వచ్చేప్పటికి 9 మీటర్స్ 180 రూపీస్ పడుతుంది.
అండ్ దిస్ వన్. ఇవి వచ్చేపటికి మహారాణి లేసెస్ అంటారండి. యాక్చువల్లీ ఈ లేస్ కనుక శారీ మీద పడింది అంటే ఆ శారీ కాస్ట్ అమాంతం పెరిగిపోతుంది. అంత మంచి లేసెస్ ఇప్పుడు ప్రజెంట్ బాగా రన్నింగ్లో ఉన్న లేసెస్ అనమాట ఇవి. ఇదేంటి అంత షైనింగ్ కూడా లేదు నాకైతే. బట్ కానీ నేను చాలా చాలా శారీస్ చూశాను. సో ఆ శారీస్కి నార్మల్ శారీస్కి ఈ లేసెస్ వేసేసి చాలా ప్రోడక్ట్ అనేది ఎక్కువ కాస్ట్కి అమ్మడం జరుగుతుందనమాట. సో మీరు చున్నీస్కి శారీస్కి ఇట్లా కట్ శారీస్కి వాటికి యూస్ చేసుకోవచ్చు. ఇది 9 మీటర్స్ వచ్చేప్పటికి 250 రూపీస్ పడుతుంది. అండ్ దిస్ వన్ ఇది వచ్చేప్పటికి 9 మీటర్స్ 220 రూపీస్ పడుతుంది. ఓకే దిస్ వన్ ఇది వచ్చేప్పటికి 9 మీటర్స్ 90 రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట. 9 మీటర్స్ 90 రూపీస్ అనమాట. అండ్ దిస్ వన్ ఇది వచ్చేప్పటికి 9 మీటర్స్ 120 రూపీస్ పడుతుంది. ఎందుకు అంటే జరి ఎక్కువగా ఉంది. అండ్ ఇది వచ్చేప్పటికి 9 మీటర్స్ 250 రూపీస్ అండి. ఇది వచ్చేప్పటికి లెహరియా టైప్లో ఉన్నటువంటి లేస్ అనమాట ఇది. అండ్ వెడల్పు కూడా చాలా ఎక్కువగానే ఉంది. అండ్ చక్కగా వినండి, చక్కగా విని కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రతిదీ నీట్గా వినండి. ఇది వచ్చేప్పటికి 9 మీటర్స్ వచ్చేప్పటికి 180 రూపీస్ పడుతుంది. అండ్ దిస్ వన్ 9 మీటర్స్ 180 రూపీస్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైము ఇవి వచ్చేప్పటికి ఇవి మీకు ఏమంటారంటే ఇవ్వండి పైపింగ్స్ అంటారు కదా, ఆ పైపింగ్స్ అనమాట. ఇది మీటర్ వచ్చేప్పటికి 5 రూపాయలు పడుతుంది. మీటరు 5 రూపాయలు పడుతుంది. 9 మీటర్లు 45 10 మీటర్లు 50 రూపాయలు అనమాట. ఇవన్నీ కూడా పింక్ బ్లూ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఇంకా ఉండాలి ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో ఉండుంటాయి నాకు తెలిసి అవన్నీ కూడా. దీస్ ఆర్ ద లేసెస్ హిస్టరీ అనమాట. చాలా బ్యూటిఫుల్ లేసెస్, చాలా 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 తక్కువ ప్రైసెస్ అని చెప్పాలి. చాలా తక్కువ ప్రైసెస్లో మీకు అందుబాటులో ఉన్నాయి. సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా చాలా ఉన్నాయి లేసెస్, కాకపోతే రిపీట్ అయినాయి ఒక్కొక్క దానికి. ఒక అంటే ఒక ఛానల్ అంటే చాలామంది చూస్తూ ఉంటారు, ఒకటే ప్రోడక్ట్ని ఎక్కువ మంది అడుగుతున్నారు. అందుకని ఈచ్ లేస్కి వచ్చేప్పటికి ఒక్కొక్క దానికి ఒక 4-5 బండిల్స్ ఐ మీన్ ఇట్లాంటి రోల్స్ అనేది తెచ్చుకున్నాను. అప్పుడు మాత్రమే నేను అంటే ఇంత తక్కువ ప్రైసెస్ అంటే కొంచెం క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందరికీ ప్రొవైడ్ చేయాలంటే ఖచ్చితంగా కొంచెం ఎక్కువ ఇవే తీసుకొని రావాలి. దట్స్ ద రీజన్ అనమాట. సో దీస్ ఆర్ ద ప్రోడక్ట్ అవైలబుల్ రైట్ నౌ ఇన్ తిరుమల కలెక్షన్స్. మీకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మరి బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సురేష్ వ్లాగ్స్ అండ్ నర్సరీ మల్లికాస్ కలెక్షన్ ఆల్సో. సురేష్ వ్లాగ్స్లో మీకు ఈవినింగ్ ఒక మంచి వీడియో అనేది అప్లోడ్ చేయబోతున్నాను. సో డూ వాచ్ దట్ వన్ ఆల్సో. బాయ్ బాయ్.